గిరిజన సోదరులకు సంబంధించినటువంటి సరైనటువంటి గుర్తింపు రాలేదు. ఇంకా కొండల్లో కోనల్లో కనీస అవసరాలు లేకుండా ఇబ్బందుల గురవుతున్న విషయం మనం చూస్తున్నాం. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు సందర్భంగా మనమును జరుపుకుంటున్నటువంటి ఆజాద్ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమం ఏర్పడినదో ఈ కార్యక్రమంలో భాగంగా అనేక రాష్ట్రాలలో మేము ఎవరైతే అన్సంగ్ హీరోస్ ఉన్నారో ఇంకా గుర్తింపు పొందనటువంటి దేశ స్వాతంత్రంలో పోరాటం చేసినటువంటి అమరవీరులు స్వాతంత్ర సమరయోధుల చరిత్ర ఒకసారి తిరగదీస్తే ఎక్కువ భాగము పోరాటం చేసింది గిరిజన సోదరులనేటువంటి విషయము చాలా స్పష్టంగా మనకు చరిత్రలో కనిపిస్తా ఉంది. మన యొక్క ఉభయ తెలుగు రాష్ట్రాలలో అల్లూరి సీతారామరాజు నాయకత్వంలో జరిగినటువంటి స్వాతంత్ర ఉద్యమ పోరాటం కాని తెలంగాణలో కొమరం భీమ్ నేతృత్వంలో జరిగినటువంటి గిరిజన పోరాటం కాని చరిత్ర పుటలలో ఎంతైతే ప్రాధాన్యత రావాలో అది రాని విషయం మీకు అందరికీ తెలుసు. అదే విధంగా భగవాన్ బిర్సా ముండా స్వతంత్ర సమరయోధుల్లో దేవుడు పేరుతో పిలిచేటువంటి ఏకైక వ్యక్తి బిర్సా ముండా. వారి జన్మదినోత్సవము నవంబర్ 15 వారి జన్మదినోత్సవ సందర్భంగా గిరిజన జాతీయ గౌరవ దినోత్సవంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ రోజు దేశవ్యాప్తంగా గిరిజన సోదరులందరూ కూడా గిరిజన జాతీయ గౌరవ దినోత్సవం కింద వివిధ రకాల కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునివ్వడం జరిగింది. 15వ తేదీ నుంచి 22వ తేదీ వరకు దశల వారీగా ఈ కార్యక్రమం కొనసాగిస్తాము. ఇక ప్రతి సంవత్సరం కూడా 15th నవంబర్ అన్ని ప్రభుత్వాలు కూడా అన్ని స్థానిక సంస్థలు కూడా జాతీయ గిరిజన గౌరవ దినోత్సవాన్ని పాటించాలని నిర్ణయించడం జరిగింది. బిర్సా ముండా ఆయన బ్రతికింది 25 సంవత్సరాలు మాత్రమే. ఆ 25 సంవత్సరాలలో బ్రిటిష్ వాళ్ళు పెట్టినటువంటి అనేక నిర్బంధాలను ఎదుర్కొని ఒక విలోచితమైనటువంటి పోరాటం కొనసాగించి జైలులో అనుమానాస్పదం సందర్భంగా వారు అమరవీరులయ్యారు. వారి ఏ జైల్లో అయితే ఉన్నారో రాంచీ జైల్లో ఆ జైలును మ్యూజియంగా కేంద్ర ప్రభుత్వం మార్చడం జరిగింది. 15వ తేదీన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆ యొక్క ట్రైబల్ మ్యూజియంను ప్రారంభిస్తారు. స్వయంగా సాంస్కృతిక విభాగం తరఫున గిరిజన శాఖ తరఫున ఈ రెండు శాఖలు కలిసి కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. నేను స్వయంగా ఆ కార్యక్రమానికి వెళ్తా ఉన్నాను. అదే రోజు మధ్యప్రదేశ్లో ఒక 2 లక్షల మంది పాల్గొనేటువంటి గిరిజన గౌరవ మహోత్సవ సభలో ప్రధానమంత్రి గారు మాట్లాడుతున్నారు. ఈ సందర్భంగా మన యొక్క
తెలంగాణ రాష్ట్రానికి కూడా ఒక ట్రైబల్ మ్యూజియం కోసం కేంద్ర ప్రభుత్వము నిధులు ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది దాని కోసం ఒక 15 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రానికి ట్రైబల్ మ్యూజియం కోసం ఇవ్వాలని నిర్ణయించాం ఇప్పటికే 1 కోటి రూపాయలు విడుదల చేయడం జరిగింది నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను ఆయక మ్యూజియం ను 1920 లో నిదులు ఇవ్వడం జరిగింది కాబట్టి ఆయక మ్యూజియం ను యుద్ధ ప్రాతిపదిక మీద పూర్తి చేయాల్సిందిగా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అదే కాకుండా రాష్ట్రంలో అనేక ప్రాంతాలలో గిరిజన యొక్క సంస్కృతి గిరిజన యొక్క జీవన విధాన పద్ధతులను ప్రిజర్వ్ చేయడం కోసం కావాల్సిన ఆర్థిక సహాయం కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారా అందిస్తా ఉన్నాం దాని కూడా సకాలంలో సరైనటువంటి పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వము ఆ నిధుల ద్వారా పుస్తకాల ముద్రణ కావచ్చు కొమరం భీమ్ లాంటి అమరవీరుని యొక్క చరిత్రను ప్రొటెక్ట్ చేసేటువంటి విషయంలో కావచ్చు అన్ని విషయాలలో జాగృతలు తీసుకోవాలని కోరుతా ఉన్నాను తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయబోయేటువంటి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఈ 15 కోట్ల రూపాయలు హైదరాబాద్ లో ట్రైబల్ మ్యూజియం ఏర్పాటు చేస్తారని కేంద్ర ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కానీ ఇంతవరకు దాని పని పూర్తి స్థాయిలో ప్రారంభం కాలేదు ఇప్పటికే కోటి రూపాయలు విడుదల కూడా నేను చేయడం జరిగింది కాబట్టి ఆ మ్యూజియం వెంటనే ప్రారంభించినట్లయితే మరి ఏదైతే కేంద్ర ప్రభుత్వము గిరిజనుల కోసము ఈ రోజు ఏదైతే కార్యక్రమాలు చేపడుతుందో దానికి పూర్తి స్థాయిలో మరి లక్ష్యం నెరవేరినట్టు అవుతుంది దాంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 15 కోట్ల కదనంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా మరొక 3 కోట్లు ఇస్తానని చెప్పి హామీ ఇచ్చారు కాబట్టి మొత్తం 18 కోట్లతో ఆ మ్యూజియం ను వెంటనే పనులు ప్రారంభించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అదే విధంగా సమ్మక్క సారలమ్మ జాతర కూడా కేంద్ర ప్రభుత్వము గతంలో నిర్వహించినటువంటి జాతర సందర్భంగా 2 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది ఇప్పుడు జరగనున్నటువంటి వచ్చే ఫిబ్రవరిలో జరగనున్నటువంటి సమ్మక్క సారక జాతర కూడా కేంద్ర ప్రభుత్వం తరఫున నిధులు ఇస్తాం దానికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు వచ్చిన తర్వాత నిధులు ఇస్తాం అదే విధంగా ఇప్పటికే అక్కడ మేము హరిత ప్లాజా పేరు మీద హరిత భవన్ పేరు మీద రూములు నిర్మాణం చేశాం కేంద్ర ప్రభుత్వం తరఫున టాయిలెట్స్ నిర్మాణం చేశాం పూర్తి స్థాయిలో సమ్మక్క సారక్క జాతరలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి గిరిజన శాఖ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి టూరిజం శాఖ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సాంస్కృతిక శాఖ ద్వారా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు గాని వచ్చేటువంటి భక్తుల సౌకర్యార్థం గాని తప్పకుండా ఒక తెలంగాణ మంత్రిగా ఉన్నాను కాబట్టి తప్పకుండా ఆ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వాన్ని భాగస్వాములు చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలంగాణ గిరిజన బిడ్డలకు మరి మనవి చేసుకుంటున్నాను ముఖ్యంగా యొక్క ఎయిమ్స్ కాలేజీకి సంబంధించి నాకు ఇటీవలనే అక్కడ ఉండేటువంటి అధికారులు అనేక
సార్లు విజ్ఞప్తి చేయడం జరిగింది. ఆయక ఎయిమ్స్ కి సంబంధించినటువంటి బిల్డింగ్ ను పూర్తి స్థాయిలో నేను మొన్న ఢిల్లీలో కూడా చెప్తే దాన్ని కొంతమంది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రులు ఒకరికరించి మాట్లాడారు. ఇప్పటివరకు కూడా అక్కడ ఎయిమ్స్ మెడికల్ కాలేజీ ప్రారంభమైంది, ఎయిమ్స్ హాస్పిటల్ ప్రారంభమైంది, ఎయిమ్స్ కి సంబంధించినటువంటి ఓపి బ్లాక్ ప్రారంభమైంది, ఇటువల కరోనాకు సంబంధించినటువంటి అన్ని రకాలుగా ట్రీట్మెంట్ కూడా ప్రారంభించాం. ఇటువల కేంద్ర ప్రభుత్వము నేను తీసుకున్నటువంటి చొరవ కారణంగా రెండు గాంధీ హాస్పిటల్ ఎరకని ఏర్పాటు చేయించాను. అక్కడ కూడా రెండు ఆక్సిజన్ ప్లాంట్లను కూడా పేసన్ ఆక్సిజన్ ప్లాంట్లను కూడా అక్కడ ప్రారంభించాం. కాబట్టి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను 9th అక్టోబర్ 2021 లో రాజేష్ భూషణ్ ఐఏఎస్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వారు ఒక ఉత్తరాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి చెందినటువంటి ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేష్ కుమార్ గారికి ఒక ఉత్తరం రాశారు. ఆ ఉత్తరంలో వారు మిగతా విషయాలు మాట్లాడుతూ ది ఎగ్జిస్టింగ్ బిల్డింగ్ హాజ్ నాట్ బీన్ ప్రాపర్లీ హ్యాండ్ ఓవర్ టు ది ఇన్స్టిట్యూట్ టిల్ డేట్ అలాంగ్ విత్ నెససరీ స్టాచ్యురీ అప్రూవల్స్ అండ్ మ్యాండేటరీ డాక్యుమెంట్స్ రిలేటెడ్ టు ది స్ట్రక్చర్ సచ్ యాజ్ ఏ బిల్డింగ్ పర్మిషన్ ఫైర్ ఎన్ఓసీ ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ అండ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. ఇది లేని కారణంగా ప్రాజెక్టు నిర్మాణంలో ఆలస్యం జరుగుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వం సుమారు 800 కోట్లు విడుదల చేయడం జరిగింది. ఇప్పటికే అరకొరా బిల్డింగ్లతో కాలేజీ ప్రారంభించాము, సెకండ్ ఇయర్ ప్రారంభమైంది, థర్డ్ ఇయర్కి వస్తూ ఉన్నాము. కాబట్టి ఆ బిల్డింగ్ వెంటనే హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పి వారు పదే పదే కోరారు. ఇదే విషయము నేను స్వయంగా కేంద్ర మంత్రిగా ముఖ్యమంత్రి గారికి ఉత్తరం రాశాను. అది మీరందరూ కూడా పత్రికల్లో కూడా ప్రచురించారు. దానికి కూడా ఇంతవరకు ఏ రకమైనటువంటి జవాబు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నాకు కూడా రాలేదు. కాబట్టి ఇప్పటికైనా నేను ఆ రోజు చెప్పింది ఢిల్లీలో ఇదే విషయం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము పట్టింపులకు పోకుండా గతంలో రాజశేఖర గారి సమయంలో ప్రారంభమైనటువంటి భవనం టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్మాణం కాలేదు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పంజాగుట్టలో ఉన్నటువంటి నిమ్స్ హాస్పిటల్ను విస్తరించాలనే దృక్పథంతో ఆ భవనాన్ని బీబీ నగర్లో నిర్మాణం చేయడం జరిగింది. అప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం కూడా సహకారం అందించింది. కాబట్టి ఇప్పటికైనా కూడా ఎయిమ్స్ ఏదైతే నిమ్స్ బిల్డింగ్ బీబీ నగర్లో ఉందో దాన్ని ఎయిమ్స్గా కన్వర్ట్ చేశారు. అది బిల్డింగు హ్యాండ్ ఓవర్ చేయలేదు, పూర్తి స్థాయిలో పంచనామా చేసి హ్యాండ్ ఓవర్ చేయాలంటారు. ఆ తర్వాతనే దానిపైన ఏదైనా ఫర్దర్ మాడిఫికేషన్స్ కానీ ఇతర మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు కానీ నిర్మాణ కార్యక్రమాలు కానీ చేపట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నేను వారు రాసినటువంటి ఉత్తరం కూడా నేను మీకు ఇస్తాను, రాజేష్ భూషణ్ చేసినటువంటి ఉత్తరాన్ని. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మనవి చేస్తూ ఉన్నాను, పట్టింపులకు పోకుండా రాద్ధాంతాలు చేయకుండా ఈ రకమైనటువంటి చిన్న చిన్న విషయాలు మీకు అనిపించవచ్చు, కానీ దీని కారణంగా భవన విస్తరణ పనులు ఆగిపోతూ ఉన్నాయి, హాస్పిటల్ అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోతూ ఉన్నాయి. ఈ ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ లేకుండా, ఫైర్ క్లియరెన్స్ లేకుండా, బిల్డింగ్ పర్మిషన్ కాగితాలు రాకుండా, ఎన్ఓసీ సర్టిఫికెట్ లేకుండా
ఫర్దర్ ముందుకెళ్లడం అనేటువంటిది చాలా కష్టం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను దీనిపైన ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఎయిమ్స్ హాస్పిటల్ భవనానికి హ్యాండ్ ఓవర్ సంబంధించినటువంటి అన్ని పనులను కూడా పూర్తి చేయాల్సినిగా నేను కోరుతా ఉన్నాను దీని నా మీద నేను ఛాలెంజ్ ఏదల్చుకోలేను నేను డాక్యుమెంట్స్ చేయిస్తున్నాను ఛాలెంజ్ చేసినంత మాత్రాన సమస్యల పరిష్కారం కావు మీ ఛాలెంజ్లు ఎందుకు చేస్తారో తెలంగాణ ప్రజలు సాధారణ ప్రజలు కూడా ఇప్పుడు అర్థమవుతది కాబట్టి నేను ఎక్కడ కూడా ఏ రకమైనటువంటి వాస్తవాలకు విరుద్ధంగా మాట్లాడే వ్యక్తిని కాదు కాబట్టి అబద్ధాలు మాట్లాడుతున్నారని పతాక శీర్షికలలో రోజు ప్రచారం వచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేస్తుంది అబద్ధాలు మైజంలో నేలవు కాబట్టి దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారి విషయంలో చెరవ తీసుకొని మనం ఇచ్చాము ఈ రోజు ఒక్క మెడికల్ కాలేజ్ రాలేదన్నారు ఎయిమ్స్ మెడికల్ కాలేజ్ తెలంగాణలోనే వచ్చింది నరేంద్ర మోడీ గారి అధికారంలోకి వచ్చినాకనే వచ్చింది కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మెడికల్ కాలేజీలో ఇది ఒక పార్ట్ మరొక విషయమో నేను మీకు కూడా ఇస్తున్నాను థర్టీ ఎయిత్ ఆగస్టు 2019 తెలంగాణ రాష్ట్రంతో పాటు అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఉత్తరం రాసింది మెడికల్ కాలేజ్ ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నాము ఈ మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి ప్రొఫార్మ కూడా గైడ్లైన్స్ ఫర్ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ మెడికల్ కాలేజెస్ అటాచ్డ్ విత్ ఎగ్జిస్టింగ్ డిస్ట్రిక్ట్ రిఫరల్ హాస్పిటల్ ఫేస్ 3 మొత్తం ఏ రకంగా దరఖాస్తు చేసుకోవాలో ఎక్కడెక్కడ పెట్టాలో దాని వివరాలు ఏంటో ఏ రకమైనటువంటి వ్యవస్థ కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలో అన్ని వివరాలతో కూడినటువంటి ఉత్తరాన్ని ఆగస్టు 30, 2019 పంపించాం ఇది పంపించి వెంటనే మెడికల్ కాలేజ్ రిలేటెడ్ ప్రాంతాలలో మీరు ఎక్కడెక్కడ మెడికల్ కాలేజ్ పెట్టాలనుకుంటున్నారో ప్రపోజల్స్ ఇవ్వండి అని రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తరం రాసింది కేంద్ర ప్రభుత్వం ప్రపోజల్స్ ఇవ్వండి అక్టోబర్ 30 నుంచి డిసెంబర్ వరకు ఏ రకమైనటువంటి 2019 విషయం చెప్తాను ఏ రకమైనటువంటి ప్రపోజల్స్ రాలేదు మళ్ళీ డిసెంబర్ 3, 2019 కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ గారు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉత్తరం రాశారు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉత్తరం రాశారు ఈ మెడికల్ కాలేజ్ సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి ప్రపోజల్స్ మీ దగ్గరికి రాలేదు మీ దగ్గర నుండి రాలేదు తెలంగాణ రాష్ట్రం నుంచి కాబట్టి మీరైనా జోక్యం చేసుకొని ఆర్ యు ఆర్ అవేర్ దట్ మై మినిస్ట్రీ ఈజ్ ఇంప్లిమెంటింగ్ సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్ నేమ్లీ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ మెడికల్ కాలేజెస్ అటాచ్డ్ విత్ ఎగ్జిస్టింగ్ డిస్ట్రిక్ట్ రిఫరల్ హాస్పిటల్ జిల్లా లెవెల్ The said scheme has been approved in August 2019 to establish 75 more medical colleges with preference to the aspirational districts. All state UT governments were requested ministry letter dated August 30, 2019 to identify district referral hospitals on challenge mode fulfilling the prescribed criteria as per the scheme guidelines and to submit proposals along with the detailed project reports DPR at the earliest for consideration by my ministry it is intended that the college will be become functional by the year 2023 the approval cost under the scheme 325 crores to be shared between center and state government in the ratio 90-10 northeastern states and 60-40 other states however
far, no proposal has been received from your state. I request you kindly look into the matter personally and arrange the expedite submission of the proposals along with the DPR to avail benefit of this scheme. This is a fact. ఈ ఉత్తరం వచ్చింది రెండు ఉత్తరాలు వరుసగా ఆగస్టులో ఒక ఉత్తరము అక్టోబర్లో ఒక ఉత్తరము గౌరవ ముఖ్యమంత్రి